సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్లాంజ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ యొక్క శాంసంగ్ గ్యాలెక్సీ ఎం ట్వంటీ వన్ ఎస్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం మన యొక్క ఇండియాలో చూసినట్టయితే ఇప్పటి వరకు శాంసంగ్ గెలెక్సీ ఎం థర్టీ వస్తే ఎం థర్టీ ఎస్ వచ్చింది ఎం థర్టీ వన్ వస్తే ఎం థర్టీ వన్ ఎస్ వచ్చింది ఇక్కడ మన యొక్క ఇండియాలో చూసినట్టయితే ఇప్పటిదాకా మనకు ఎం ట్వంటీ వన్ వచ్చి మనకు ఆల్రెడీ మార్చిలో అయితే వచ్చిందన్నమాట ఇప్పటిదాకా చూసినట్లయితే ఎం ట్వంటీ వన్ ఎస్ మొబైల్ అయితే అయితే ఉందో ఇది మనకు అస్సలు రాలేదనే చెప్పుకోవచ్చు సో దానికి బదులుగా మనకు శాంసంగ్ గెలక్సీ ఎఫ్ ఫార్టీ వన్ మొబైల్ తీసుకొని రావడం అయితే జరిగింది సో ఇక్కడ ఈ వీడియోలో ఏమంటే శాంసంగ్ గెలాక్సీ ఎం ట్వంటీ వన్ ఎస్ ఏదైతే ఉందో ఇది మనకు అవుట్ ఆఫ్ ఇండియా అంటే మనకు బ్రెజిల్ లో అయితే లాంచ్ చేశారనమాట దాని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు అరౌండ్ ట్వంటీ థౌసండ్ సెగ్మెంట్లో అయితే ఉంది మరి ఈ యొక్క మొబైల్ ఎం ట్వంటీ వన్ ఎస్ మన యొక్క ఇండియాలో వస్తుందా లేదా ఇది మనకు వస్తే ఏ దానికి పోటీగా వస్తుంది ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం అండ్ ఈ యొక్క ఎం ట్వంటీ వన్ ఎస్ మొబైల్ ఏదైతే ఉందో సో దీనికి బదులుగానే యొక్క ఇండియాలో శాంసంగ్ గెలక్సీ ఎఫ్ ఫార్టీ వన్ తీసుకొని రావడం అయితే జరిగింది ఇదే ఎఫ్ ఫార్టీ వన్ మొబైల్కి రీబ్రాండెడ్ వర్షన్ మనకు ఎం ట్వంటీ వన్ ఎస్ అనే చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళు చిన్నగా చెప్పాలంటే అంటే మనకు ఎమ్ ట్వంటీ వన్ ఇయర్స్కి యొక్క అప్గ్రేడెడ్ కెమెరాస్ పెట్టి యొక్క శాంసంగ్ గెలాక్సీ ఎం ఫార్టీ వన్ తీసుకొని రావడం అయితే జరిగింది ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలో వస్తే మనకు కన్ఫ్యూజన్ తప్ప ఇంకా వేరేది ఏమైతే ఉండదు మీరు ఖచ్చితంగా ఎం ట్వంటీ వన్ ఎస్ అండ్ ఎఫ్ ఫార్టీ వన్ మనకు రెండు సమానంగా అయితే ఉంటాయి అనమాట డెఫినెట్గా మనకు ఎఫ్ ఫార్టీ వన్ వచ్చింది కాబట్టి ఈ యొక్క మొబైల్ కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంత అయితే లేదని చెప్తాను సో అవెవర్ దీంట్లో మనకు ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవా దీని యొక్క కెమెరా ఎలా ఉంటుంది బ్యాటరీ ఏమి ఇవన్నీ మనం ఈ వీడియోలో అండ్ ఫైనల్గా దీని యొక్క లాంచ్ డేట్ ఎప్పుడు ఇవన్నీ మనం వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మీకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పాలనుకుంటే మీరు ఈ యొక్క ఎం ట్వంటీ వన్ ఎస్ మొబైల్ మన యొక్క ఇండియాలో వెయిట్ చేసే అవసరం ఎంత మాత్రం లేదనే చెప్తాను ఇక్కడ ఎమ్ ట్వంటీ వన్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఫార్టీ వన్ అయితే అవుతుందన్నమాట సో ఎఫ్ ఫార్టీ వన్లో ఏదైతే స్టెక్స్ ఉన్నాయో మనకు సేమ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సేమ్ స్టెక్స్తో యొక్క ఎం ట్వంటీ వన్ ఎస్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్టయితే ఎం ట్వంటీ వన్ ఎస్ ఎందుకు తీసుకొచ్చారంటే కొంచెం అప్గ్రేడెడ్ కెమెరాస్ మనకు అంటే కొంచెం కెమెరాస్ పైన మనకు కొంచెం చేంజెస్ చేసి యొక్క ఎం ట్వంటీ వన్ ఎస్ అయితే మనకు బ్రెజిల్లో లాంచ్ చేశారు అంటే ఎం ట్వంటీ వన్ చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ మెగా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వచ్చింది ఈ యొక్క ఎం ట్వంటీ వన్ ఎస్ చూసినట్టు మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఎగ్జాక్ట్లీ ఎఫ్ ఫార్టీ వన్ మొబైల్ ఏదైతే ఉందో సో దాని అనే చెప్పుకోవచ్చు ముందుగా దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమో డిస్ప్లే అయితే ఉంటుంది ఇంకా నేను డిస్ప్లే గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదనే చెప్తాను ఎందుకంటే ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో తర్వాత ఎం సిరీస్ ఏవైతే ఉన్నాయో దీనికైతే అయితే మనకు అద్భుతమైన డిస్ప్లేస్ అయితే ఇస్తారో దీంట్లో వివింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి టచ్ ఎక్స్పీరియన్స్ కనివ్వండి దీని యొక్క బ్రైట్నెస్ కావండి ప్రతి ఒక్కటి మనకు చాలా సూపర్గా అయితే ఉంటుంది డిస్ప్లే మాత్రం అద్దరిపోయే డిస్ప్లేస్ అయితే ఇస్తారనే చెప్పి ఒక శాంసంగ్ బ్రాండ్ వాళ్ళు తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్న ఇది కూడా మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రావడం జరిగింది ఎం ట్వంటీ వన్ ఎస్ మొబైల్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నాం ఈ యొక్క ఎమ్ ట్వంటీ వన్ ఎస్లో చూసినట్టయితే మనకు సేమ్ ఎఫ్ ఫార్టీ వన్ లాగానే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన ఈ యొక్క ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఓవరాల్గా అన్ని కెమెరా చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫోర్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ అల్ట్రాంగిల్ కోసం తర్వాత టూ ఎంపీ మ్యాగ్రా ఛార్జ్ కోసం అయితే ఇచ్చారు అనమాట అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టు మీకు థర్టీ టూ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టూ ఫోర్ కేట్ థర్టీ ఫ్రెన్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు టెన్ ఎయిట్ పిఎర్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయచ్చు అనమాట ఈ యొక్క బ్యాక్ సైడ్ మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపాచర్తో అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క ఫ్రంట్ థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఎఫ్ టూ పాయింట్ జీరో అపాచర్తో అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క అపాచర్స్ అనేవి మనకు ఎంత తక్కువగా ఉంటే మన యొక్క మొబైల్ కెమెరా హోల్ అనేది అంత పెద్దగా అయితే ఉంటుంది సో ఈ యొక్క హోల్ పెద్దగా ఉండడం ద్వారా మనకు ఎక్కువ లైట్ అనేది ఒక కెమెరా లోపలికి వెళ్ళి మన యొక్క ఫొటోస్ అనేవి చాలా వండర్ఫుల్గా చూపించడానికి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ఎమ్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఎఫ్ ఫార్టీ వన్ కెమెరాస్ అనేది అద్భుతమై చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు కెమెరా లవర్స్ అయితే కంపల్సరీగా మొబైల్ తీసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రాసర్ దీని యొక్క ప్రాసెస్ చూసినా మనకు ఎఫ్ ఫార్టీ వన్ లాగానే దీంట్లో కూడా మనకు ఎక్స్ నో నైన్ సిక్స్ డబల్ వన్ ఈ యొక్క ప్రాసర్ అయితే ఇచ్చారు అలాగే ఎంటర్టైన్ అప్డేట్ కూడా ఉంటుందన్నమాట సో ప్రాసెస్ చూసినట్టయితే మనకు మంచి గేమింగ్ ప్రాసర్ అయితే కాదు ఇది మీకు కేవలం ఒక చిన్న చిట్కా గేమింగ్ అయితే ఆడొచ్చు కాకపోతే మరీ హై అండ్ గేమ్ ఆడితే ఈ యొక్క మొబైల్ అనేది మీకు అంత బాగా సూట్ కాదనే చెప్తా ఎందుకంటే దీంట్లో పబ్జి ఫ్రీ ఫైర్ ఇవన్నీ ఆడండి కాకపోతే వీలైనంత వరకు కొంచెం నార్మల్ సెట్టింగ్స్ అంటే ఐ మీన్ మీడియం సెట్టింగ్స్ ఆడినప్పుడు మీరు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కానివ్వండి తర్వాత ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ అయితే ఫేస్ చేయాలని ఇక్కడైతే మనకు క్లియర్గా చెప్తాను తర్వాత చూసినట్టు మనకు ర్యామ్ ఎఫ్ ఫార్ట్ వన్లో చూసినట్టయితే మనకు సిక్స్ జీబీ ప్లస్ సిక్స్ ఫోర్ జీబీ లేకపోతే సిక్స్ జీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు కాకపోతే ఈ యొక్క ఎమ్ ట్వంటీ వన్ ఎస్ మొబైల్ అయితే ఉందో దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ జీ ప్లస్ సిక్స్ ఫోర్ జీబీ లేకపోతే ఫోర్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంస్ కూడా తీసుకొచ్చారనమాట సో అక్కడ మనకు సిక్స్ జీబీ అనేది అంత తొందరగా అయితే తీసుకుని రాలేదు ఫ్యూచర్లో అయితే తీసుకొస్తారు అక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫోర్ జీబీ తో అయితే తీసుకొచ్చారు మన యొక్క ఇండియాలో చూసుకున్నట్లయితే ఫోర్ జీబీ ర్యామ్ మాట్లాడే ప్రసక్తే లేదనమాట సో అవేవార్ మన యొక్క ఇండియాలో వచ్చిన ఈ యొక్క ఎఫ్ వన్ మొబైల్ ఏదైతే ఉందో ఇదే దానికంటే సూపర్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఈ యొక్క ఎం ట్వంటీ వన్ ఎస్లో దీంట్లో మనకు డెడికేటెడ్ మేము స్లాట్ కూడా ఇచ్చారు సో దీని ద్వారా మీరు రెండు సిమ్ కార్డులతో సహా వన్ మెమో కార్డ్ ఆప్షన్ కూడా వేసుకోవచ్చు అనమాట ఒక ప్రతి ఒక్కరికి మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు ఇంటర్నల్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకు సిక్స్ థౌసండ్ మిలియన్ బ్యాటరీ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ఛార్జింగ్ కోసం మీకు ఫిఫ్టీన్ వార్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట మీకు డెఫినెట్గా త్రీ డే ఫుల్ ఛార్జింగ్ అయితే వస్తుంది ఒకవేళ మీరు నార్మల్ యూజ్ చేస్తే లేదా నేను కొంచెం హెవీగా యూస్ చేస్తాను అనే వాళ్ళకు డెఫినెట్గా వన్ డే వన్ అండ్ హాఫ్ డే కంపల్సరీగా వస్తుందని చెప్పుకోవచ్చు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే మరి అంత ఫాస్ట్గా ఏమీ ఎక్కదు మీకు నియర్లీ టూ అవర్స్ కంప్లీట్గా అయితే పడుతుంది అనమాట ఫుల్ ఛార్జింగ్ ఎక్కించడానికి సో ఇది మనకు పెద్ద బ్యాటరీ కాబట్టి డెఫినెట్గా కొంచెం టైమ్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జింగ్ కావడానికి తర్వాత మనకు టైప్ సీజ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అలాగే మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాబ్ కూడా ఉండటం అయితే జరుగుతుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ఎమ్ ట్వంటీ వన్ ఇయర్స్లో మనకు దీని యొక్క డిస్ప్లే దీని యొక్క కెమెరాస్ దీని యొక్క బ్యాటరీ అద్దీరిపోయినాయి అనే చెప్పుకోవచ్చు ఇందులో మీకు చిన్న నెగిటివ్ ఇష్యూ కూడా ఉండదు తర్వాత చూసినట్టయితే దీని యొక్క కలర్స్ మన యొక్క ఇండియాలో లాగానే అక్కడ కూడా మనకు బ్లాక్ అండ్ బ్లూ కలర్ వేరియంట్స్తో అయితే తీసుకొచ్చారనమాట సో ఇంకా కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను పర్టికులర్గా ఇదే తీసుకోమని అయితే చెప్పలేను తర్వాత చూసినట్టయితే ఫైనల్గా దీని యొక్క ప్రైస్ మనకు అక్కడ బ్రాజిల్లో లాంచ్ చేసిన ప్రైస్ని మన యొక్క ఇండియాలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టు మనకు ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మన యొక్క ఇండియాలో చూసినట్టయితే మనకు స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్ అయితే ఉంది అంటే మనకు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్కే తేవడం అయితే జరిగింది ఈ యొక్క ఎఫ్ ఫార్టీ వన్ రీ బ్రాండెడ్ వర్షను సో డెఫినెట్గా మన యొక్క ఇండియాలో వచ్చిన మొబైల్ ఏ మనకు చాలా బడ్జెట్ పరంగా వచ్చిందనే చెప్పుకోవచ్చు అనమాట అక్కడ ఎం ట్వంటీ వన్ ఎస్ చూసినట్టయితే బ్రాజిల్లో వాళ్ళకు ఆ యొక్క ప్రైస్ అనేది మోత ముగించారనే చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ఎం ట్వంటీ వన్ ఎస్ అనేది మన యొక్క ఇండియాలో వచ్చే ఛాన్సెస్ లేవనే చెప్తాను ఎందుకంటే ఎఫ్ ఫార్టీ వన్ మొబైల్ వచ్చింది కాబట్టి ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ లేవనే చెప్తాను అనమాట ఒకవేళ బై మిస్టేక్ వీళ్ళు ఎం థంటీ వన్ ఎస్ తీసుకున్నా మనకు పెద్దగా ఇక్కడ అయితే ఏమీ ఉండదు మనకు కన్ఫ్యూజన్ తప్ప ఇంకా వేరేదైతే ఏమీ ఉండదు ఈ యొక్క ఎం ట్వంటీ వన్ ఎస్ మన యొక్క ఇండియాలో వచ్చినా మీరు ఎఫ్ ఫార్టీ వన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు లియర్లీ రెండు సేమ్ ఉంటాయి కాకపోతే ఎం ట్వంటీ వన్ ఎస్లో మీకు ఫోర్ జీబీ ర్యామ్తో కూడా ఉంటుంది ఇక్కడ ఎఫ్ ఫార్టీ లో చూసుకున్నట్టయితే సిక్స్ జీబీ ర్యామ్ కూడా ఉంటుందన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్స్ అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి నెగిటివ్ డిస్అడ్వాంటేజెస్ అయితే ఉండవు మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్